మీరిప్పుడు బస్ స్టాండ్లో ఉన్నారు అన్న, బస్ స్టార్ట్ అవుతుందే, జల్దీ ఒక వాటర్ బాటిల్ ఇయ్యు. ఏ కంపిందా, అరే ఎక్కువ ఖరాబ్ ఉండే నీళ్ళ బాటిల్ ఏది ఉంటుంది, ఇచ్చేయన్న. ఇప్పుడు పాల ప్యాకెట్ కొందామని షాప్కి పోయినరు అన్న. చిన్న పిల్లగానికి పాలు దాపాలి, యూరియా బటల్ సర్పు మంచి నూనెతో తయారు చేసిన కల్తీ పాల ప్యాకెట్ ఇయ్యన్న. ఇక ఇప్పుడు దుకునాక ఆడుకోయినరు సేటు. ఎండ్రిన్ కలిపిన బియ్యము 2 కిలోలు, కలర్ వేసిన కందిపప్పు, తొడమెలతో చేసిన కారపొడియా. ఇక పండ్ల దుకునం కాడుకోతే మందులతో మక్క పెట్టిన పండ్లే కావాలి అని అంటారు. ఏంది గట్లా చూస్తారు, ఓవర్గా చెప్తున్నానా? కొన్నేళ్ళు అయితే గిట్లనే అడుగుతాం మరి, ఎందుకంటే మెల్లమెల్లగా ఈటికే అలవాటు పడుతున్నాం. మందు కొడితే పురుగులు ఏం చేస్తున్నాయో గానీ మంది పానాలు అయితే మింగి కూసుంటున్నాయి. దునియా మొత్తంలో ఏడాదికి 2 లక్షల మంది జీవిస్తుండ్రట ఈ అడ్డమైన మందులు చేయవట్కే. ఇదేదో మందు చల్లుడైనాయే, అంటే మందుల పిచికారైనాయే. కొంత భూమిలో కలిసే, కొంత గాల కలిసే, ఇంకేమున్నది? భూమి ఖరాబ్, గాలి ఖరాబ్, నీళ్లు ఖరాబ్, మందుల కూడా తింటే మనుషుల పానాలు కూడా ఖరాబ్. మందు కొట్టేటప్పుడు కొంత మనిషి ముక్కులకు వాయే, ఇంకో కొంత పక్కోళ్ళ చెవులకు వాయే, ఇంకేమున్నది మరి పానాలు మింగుడు కాకుంటే? ఇంతగా మందులు ఎందుకు తయారు చేస్తుండ్రు, ఎందుకు అమ్ముతుండ్రు అని ఓనర్లను అడిగితే ఏం చెప్పిండో తెలుసునా? పెరుగుతున్న పబ్లిక్ ఆకలి తీరుస్తేందుకు సరిపోను పంటలు వండాలంటే మందులు కొట్టాల్సిందే అన్నారట. అంటే ఆకలికి పురుగుల మందులకు మూడేసిండ్రు అన్నట్టు. మంచిగుంది పో ముచ్చట. మొన్ననే ఒక సర్వే గురించి చెప్పుకున్నాం, కొన్నొద్దులైతే మంచినీళ్ళు తాగితే మనిషి బతకడని. అగో గంత గలీజ్ అవుతున్నాయట నీళ్లు. రేపు మందులు కొట్టని తిండి పెడితే మనకు ఆకలి తీరినట్టు కూడా అనిపించదేమో.